నమస్కారం ఆఖ్యానికా ఛానల్ కు స్వాగతం మన పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ చెప్పబడిన వృక్షాలను ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఏ విధంగా పిలుస్తున్నారో చూద్దాం దశపుత్ర సమం వృక్షం అంటారు అంటే ఒక చెట్టు పది మంది పుత్రులతో సమానమని అర్థం సనాతన సాంప్రదాయంలో వృక్షాలను భగవంతుని స్వరూపంగా భావిస్తారు ఈ విషయమై ఇతర మతస్థులు కూడా విమర్శిస్తూ ఉంటారు అసలు వృక్షం దైవ సమానం ఎలా అయింది అంటే అది మనందరికీ తెలిసిన సామాన్య విషయమే చెట్ల నుంచి వచ్చే గాలిని మనం పేల్చకపోతే చనిపోతాం చెట్లు లేకపోతే మనమూ లేవు మనల్ని బ్రతికించేది ఏదైనా సరే మనకు దైవమే కదా వృక్షో రక్షితి రక్షిత అంటే మనం వృక్షాలను రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయి ఇక్కడ రక్షించడం అంటే మనం ఒక్క చెట్టును నాటితే అది పది మంది మనుషుల్ని తన ఆక్సిజన్తో బతికిస్తుంది ఇలా చూస్తే చెట్టు దైవమే కదా మన పురాణాల్లోనూ చరిత్రలోనూ ఆయుర్వేదంలోనూ ఉన్న చెట్ల పేర్లను నేటి వాడుక భాషలో ఏమని వ్యవహరిస్తూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం వృక్షం అంటే రావి చెట్టు దీనికి బోధి జ్ఞాన జ్ఞానవృక్షం అనే పేర్లు కూడా ఉన్నాయి ఉదుంబర వృక్షం మేడి చెట్టు బిల్వ వృక్షం మారేడు చెట్టు వృక్షం జమ్మి చెట్టు వృక్షం అరటి చెట్టు అర్కవృక్షం జిల్లేడు చెట్టు జంబూ వృక్షం నేరేడు చెట్టు కరవీర వృక్షం గన్నేరు చెట్టు వృక్షం వేప చెట్టు పున్నాగ వృక్షం పొన్న చెట్టు తిలవృక్షం నువ్వుల చెట్టు వటవృక్షం మర్రి చెట్టు వకుళ వృక్షం పొగడ చెట్టు హెంతాళ వృక్షం ఈత చెట్టు తాళవృక్షం తాటి చెట్టు బదరీ వృక్షం రేగు చెట్టు ఆమలక వృక్షం ఉసిరిక చెట్టు ఆమ్రవృక్షం మామిడి చెట్టు అర్జున వృక్షం మద్ది చెట్టు శాల్మలీ వృక్షం బూరుగ చెట్టు భృంగరాజ వృక్షం గుంటగలగర చెట్టు కపిత్త వృక్షం వెలగ చెట్టు వేణు వృక్షం వెదురు చెట్టు బర్బర వృక్షం తుమ్మ చెట్టు వృక్షం చింత చెట్టు కదంబ వృక్షం కడిమి చెట్టు మధుక వృక్షం ఇప్ప చెట్టు పలాస వృక్షం మోదుగ చెట్టు తృణం గడ్డిపరక దూర్వ గరిక ఈ ముప్పై రకాల చెట్ల పేర్లను సేకరించి మీకు అందించే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి